శుక్లాంబరాధరం విష్ణు శేషవర్ణం చతుర్భుజం ప్రసన్న వదనం ధ్యాయేత్ సర్వ విజ్ఞం ఉపశాంతయే ఓం శ్రీ గురుభ్యో నమః. నమస్తే అండి, నేను మీ రామకృష్ణ హాన్, ఆస్ట్రో న్యూమరాలజీ. అందరూ ఎలా ఉన్నారు? విశ్వంలో ఉన్నటువంటి టాప్ 5 రాసులు ఉన్నాయండి. విశ్వంలో టాప్ 5 రాసులు అంటే 5 రాసులు అండి. మీరు చేస్తే ప్రతి పనిలో విజయం అనేది కూడా మీరు తప్పకుండా కలుగుతుందండి. ఒక విధంగా చెప్పాలంటే ముందంజలో ఉంటారు. ఇప్పుడు సింపుల్గా నేను ఒక విషయం చెప్పాలంటే, ఒక క్లాస్ రూమ్లో ఒక గురువు ఒక క్వశ్చన్ అడిగాడు. ఆ గురువు క్వశ్చన్ అడిగినప్పుడు ఆ క్వశ్చన్ అందరికీ తెలిసి ఉంటుంది, కానీ వాస్తవానికి ఏంటంటే దానిలో ఫాస్ట్గా ఉన్నటువంటి వారికి లక్ కలిసి వచ్చి, అంటే ఉదాహరణకి స్పీడ్గా చెప్పేటువంటి వ్యక్తిత్వం ఉంటుందండి. సార్ అని లేచి మీరు చెప్పిన ఆన్సర్ ఇదే అని చెప్పేస్తారు. ఆ విషయం కొంతమందికి తెలిసే ఉంటుంది, కానీ దాన్ని అదృష్టం వరించేది ఒక్కడికే వరిస్తుంది. నేను చెప్దాం అనుకున్న వారికి ఇతను చెప్పాడు అంటారు. అలాగా 12 రాసులు గొప్పవే, నేను కాదనను. ఈ 12 రాసులలో 12 రాసుల వారు గొప్పవారే, కానీ వాళ్ళు పెట్టుకునేటువంటి సంఖ్యాబలాన్ని వాళ్ళ పేరును బట్టే వాళ్ళకు అదృష్టమా దురదృష్టమా అని నిర్ణయించబడుతుంది. ఏం పెద్ద, ఇప్పుడు మీరు అనుకో, నేను చెప్తున్నానండి. ఇప్పుడు కోటీశ్వరులు ఉన్నారు. కోటీశ్వరులు అంటే వాళ్ళ డేట్ ఆఫ్ బర్త్లు మనకు తెలియకపోవచ్చు, ఎందుకంటే వాళ్ళు చెప్పరు కదా మనకు డేట్ ఆఫ్ బర్త్లు. మన దగ్గర కరెక్షన్ తీసుకుంటారో, అంటే నా దగ్గర అనాలిసిస్ చేసి నా దగ్గర ఉన్న వాళ్ళని అయితే నేను చెప్పగలుగుతా. ఒకతను ఒక కోటీశ్వరుడు వచ్చాడు, అతను తులారాశిలో పుట్టాడు ఉదాహరణకి. ఇంకో కోటీశ్వరుడు వచ్చాడు, అతను వృషభ రాశిలో పుట్టాడు. అలా కొన్ని 100 కోట్లు సంపాదించిన వాళ్ళు 12 రాసులలో ఉన్నారు, లేక కాదు ఉన్నారు, అందరు ఉన్నారు. కాకపోతే ఇక్కడ ఏంటంటే అందరికీ అదృష్టం ఉంది, కానీ ఇక్కడ ఏంటంటే పేరు సంఖ్యాబలం మినిమం 35% కంటే ఎక్కువ ఉండాలి. అంటే ఒక విధంగా చెప్పాలంటే డిగ్రీస్లో చూస్తే 270 డిగ్రీస్ నుండి 360 డిగ్రీ మధ్యలో కోణంలో వాళ్ళ పేరు కనుక మనం ప్రోగ్రామ్ చేయగలిగితే ప్రతి ఒక్కరు కోటీశ్వరులు అవుతారు, ఉన్నతంగా జీవిస్తారు, అందరూ వేగంగానే పుంజుకుంటారు. కానీ ఇక్కడ ఏంటంటే మెయిన్గా ఏంటంటే వాళ్ళ పేరు మంచి సంఖ్యాబలంలోకి లేకపోవడం వల్ల వెనకబడిపోతారు. ఇప్పుడు తెలిసి ఉన్నటువంటి విషయాన్ని కాస్త ముందు చెప్పాడు కాబట్టి అతనిది కరెక్ట్ అన్నాడు గురువు గారి మీద. గురువుగారు అతని మీద మంచి ఇంప్రెషన్ బాగా పడింది, సూపర్గా పడింది. మిగతా వాళ్ళకు కూడా తెలుసు, తెలిసిన విషయాన్ని అతనే ముందు లేచి చెప్పాడు కాబట్టి అతనికి అదృష్టం మరించింది. అలాగా మన జీవితం కూడా అంతేనండి, మనకు అన్నీ తెలిసి ఉంటాయి కానీ మనం డెవలప్మెంట్ కాలేము, మనకు లక్ ఉండదు, అదృష్టం అనేది ఉండదు. అదృష్టాన్ని కూడగట్టుకుంటేనే మనం మంచి పొజిషన్కి వస్తామండి. నేను అది చెప్పేది అదే. అందుకే మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని కనుక మనం సరి చేసుకున్నట్టయితే, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం సరి చేసుకోగలిగితే మనకు అదృష్టం తప్పకుండా మనకు కలిసి వస్తుంది అండి, బాగుంటుంది. అన్ని విధాలుగా మంచి సక్సెస్ఫుల్ రిజల్ట్ అనేది మనకు వస్తుంది. అందుకే టాప్ 5లో ఉన్నటువంటి రాసులలో చూస్తే మొట్టమొదటి రాశి తులారాశి అనే చెప్తాను నేను, రెండోది వృషభ రాశి, మూడోది కుంభరాశి, నాలుగోది మేషరాశి, ఐదోది సింహరాశి. ఈ 4 ఉండేది ఒకటి 5 రాసులు అండి. ఈ 5 రాసులలో పుట్టినటువంటి వారు స్పీడ్గా వాళ్ళు గ్రోత్ అనేది ఉంటుంది, వాటికి స్పీడ్గా గ్రోత్ ఉంటుంది, మంచి అదృష్టవంతులు అండి, చాలా చాలా అదృష్టవంతులు. అయితే ఈ 5 రాసులలో కూడా కొంతవరకు నష్టాలను చవిచూసే వాళ్ళు కూడా ఉండి ఉండవచ్చు. అంటే ఫైనాన్షియల్గా వెనకబడినటువంటి వాళ్ళు, ఉద్యోగం దొరకనటువంటి వాళ్ళు, ఏ పని చేసినా మధ్యంతరంగా ఫెయిల్ అవుతున్నటువంటి వారు, ఆర్థికంగా చాలా వరకు నష్టపోతున్నటువంటి వారు, వాళ్ళకు వివాహాలు కాలేకపోయినటువంటి వారు, వివాహం జరిగినటువంటి సంతానం కూడా వాళ్ళకి కలగకపోవడం, సంతానంలో సమస్యలు ఎదురయ్యేటువంటి వాళ్ళు చాలామంది ఉండవచ్చు, ఎప్పుడు ఆరోగ్య సమస్యలతో ఇబ్బంది పడుతున్నటువంటి వారు ఎక్కువగా ఉండవచ్చు, ఏ పని చేసినా దానికి రివర్స్గా జరిగే అవకాశాలు, అవకాశాలన్నీ ఇలా దగ్గర కనిపించి దూరమైపోయిన వాళ్ళు కూడా ఉండవచ్చు, ఈ 5 రాసులలో ఉండవచ్చు. అయితే వీళ్ళకి మెయిన్గా ఆ సమస్య ఎందుకు వస్తుంది తెలుసా? వారికి పేరు సెంటెన్స్గా కలవక, వాళ్ళు పుట్టినటువంటి డేట్ ఆఫ్ బర్త్, డెస్టిన్ నంబరుకు, రాశి, నక్షత్రము, లగ్నము, నడిచే దశలకు, అంతర్దశలకు, వాళ్ళ డెస్టిన్ నంబర్కి, వాళ్ళ పేరు అనేది కూడా కేవలం 180 డిగ్రీస్ కంటే కింద ప్రోగ్రామింగ్ చేయడం వల్లనే వాళ్ళు అనుకున్న దానికి వాళ్ళు రీచ్ కాలేకపోతారు.
ఎంత పెద్ద ఆటగాడు కానీ, ఎంత పెద్ద పరుగు పందెంలో అథ్లెటిక్లో బాగా మంచి గోల్డ్ మెడల్ తీసుకొని నేషనల్ ఇంటర్నేషనల్ లెవెల్లో కూడా క్రీడా స్ఫూర్తి ఉన్నటువంటి అతన్ను కూడా, అతనికి స్పీడ్గా రన్ చేస్తున్నాడు కదా, అతని కాలిలో ఒక గాజు పెంకు కనుక దిగితే ఏమవుతుంది? ఏమవుతుందండి? అతను పరుగు పెట్టలేడు. ఎందుకు పెట్టలేడంటే అతనికి కాలులో గాజు పెంకుంది కాబట్టి అది పరిగెత్తలేడు. అది బాగా నొప్పిలేస్తుంటే అతను ఒక్క అడుగు కూడా తీసి ముందుకు వేయలేడు. అప్పుడు అంత పెద్ద ఆటగాడైన ఏమయ్యాడు? దీనికి మామూలుగా ఒక చిన్న పిల్లవాడు పరిగెత్తినట్టుగా కూడా పరిగెత్తలేడు. అది సమస్య. ఎందుకంటే తనకి ఆ ప్రాబ్లం ఉంది కాబట్టి తను పరిగెత్తలేడు. ఏదో చెప్తున్నా, ఇన్ని రాశులు, ఇంత మంచి రాశులు ఉన్నాయి, తులారాశి, వృషభ రాశి, కుంభరాశి, మేషరాశి, సింహరాశి, టాప్ 5 రాశులు అని చెప్తున్నాను, కానీ నాకేం ప్రాబ్లం? అసలు నాకు అన్ని కష్టాలే, మీరు చెప్పింది టాప్ 5 రాశులలో నేను ఉన్నాను, కానీ ఇప్పటి వరకు నేనేం సంపాదించలేదు, ఏం ఉద్యోగం రాలేదు, ఏం వ్యాపారంలో అన్ని నష్టాలే, ఇవన్నీ జరుగుతున్నాయి. మీరేమో చూస్తే టాప్ 5 రాశులు అంటారు, కానీ నాకేం జరగట్లేదని అంటారు. ఎందుకంటే నీలో ప్రాబ్లం ఉండి ఉంటుంది, ఏదో ఒక ప్రాబ్లం ఉంటుంది. నువ్వు గాజు పెంకుని తీసుకోకుండా అలాగే ఉంటే ఏమవుతుందంటే సెప్టిక్ అవుతుంది, ఏదన్నా ప్రాబ్లం వస్తుంది, కాలు తీసేస్తారు. ఇక్కడ ఏంటంటే, నీకు డెవలప్మెంట్ కాలేదనుకో, ఇలానే కంటిన్యూ అయిపోతే జీవితం అంతా గడిచిపోతుంది. వెనక్కి తిరిగి చూస్తే ఒక పైస సంపాదించింది ఉండదు, పిల్లలు చదివించి ఉండదు, పోషించి ఉండదు, బరువు బాధ్యతలన్నీ అలాగే ఉంటాయి. ఆ టైం అంతా వేస్ట్ అయిపోతుంది, నువ్వు వృద్ధాప్యంలోకి వచ్చేస్తావు. అప్పుడు బ్రతకడం, మన మనిషి ఎన్ని ఏళ్ళు బతుకునే, 70-80 ఏళ్ళు కథ క్లోజ్ అయిపోతుంది పరిస్థితి. అప్పుడు మనం భూమి మీదకి వచ్చి ఏమి సాధించలేకుండా మనం మళ్ళీ మనం తిరుగు ప్రయాణం కట్టవలసిన పరిస్థితి. ఎందుకంటే మనం పుట్టినప్పుడు, మనం ఏజ్ పెరిగిన తర్వాత, యుక్త వయసు వచ్చిన తర్వాత వివాహం చేసుకుంటాం, పిల్లలను కంటాం, పిల్లలను పోషిస్తాం, వాళ్ళని సాగుతాం, అన్ని చేసి మనం లాస్ట్కి చివరికి అన్ని బాధ్యతలు అన్ని తీర్చుకునే మనం పోవాలి. అది మన రుణానుబంధం. మనం భూమి మీదకి వచ్చి ఈ విధంగా చేసి మళ్ళీ అలాగే ఏం పెండింగ్లో లేకుండా వెళ్ళిపోవాలి. కొత్త కొత్త మంది చూస్తుంటాం, చిన్న పిల్లోడుగా ఉన్నప్పుడే తల్లిదండ్రులలో ఎవరైనా ఒకరు మరణిస్తూ ఉంటారు. అది ఎంత ఇబ్బంది చూడండి. చిన్న వయసులోనే, చిన్న వయసు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడే భర్తలు చనిపోతుంటారు. అప్పుడు వాళ్ళు ఎంత కష్టపడతారు చూడండి. ఎంత అంటే అతను బాధ్యతలను నెరవేర్చకుండానే వెళ్ళిపోయాడు. కొంతమంది చనిపోవడం ఎంత మంచి చావు అనేది అంటారు. ఎందుకంటే పిల్లల వివాహాల పెళ్లిళ్ళు చేస్తారు, పిల్లలను అంటారు, పిల్లల వివాహాలు చేస్తారు. వాళ్ళు స్థిరత్వంగా ఉండే విధంగా, మంచిగా సెటిల్మెంట్ అయ్యే విధంగా వాళ్ళని అంతా సెట్ చేసి పెడతారు. లాస్ట్కు వృద్ధాప్రమ్యం వచ్చిన తర్వాత అప్పుడు కాలం చేస్తూ ఉంటారు. అప్పుడు మన బంధువులు కానీ, చుట్టాలు కానీ, బంధువులు ఎవరైనా, బా ఎంత మంచి మంచి చావు వచ్చింది అతనికి చూడండి, ఏ కష్టం లేకుండా పోయాడు, ఎవరితో చేయించుకోకుండా పోయాడు అంటారు. అంటే ఆయన బరువు బాధ్యతలు అన్నీ కూడా తీరిపోయినాయి. ఇంకా ఏం లేదు, పిల్లలకు పెళ్లిళ్ళు చేసి మనవరాలను మనవరాలను ఎత్తుకున్నారు, హ్యాపీగా ఉన్నారు, వెళ్ళిపోయారు, క్లోజ్. అట్లా కొంత కొంతమందికి అలాంటి అదృష్టం కూడా కలుగుతుందండి. అలా ఉంటారు, ఇలా ఉంటారు. నేను అది చెప్పేది ఒకటేనండి, మన పేరులో ఉన్నటువంటి సంఖ్యాబలాన్ని మనం మార్చుకోగలిగితే మనకు భవిష్యత్తు అనేది కూడా చాలా అద్భుతంగా ఉంటుంది. టెన్షన్ లేదండి, ఏ టెన్షన్ లేకుండా హ్యాపీగా ఒక దాని తర్వాత ఒకటి మంచిగా కంప్లీట్ చేసుకుంటూ మనం ముందుకు వెళ్తాం. ఉద్యోగం, చదువు, పిల్లలు, ఆరోగ్యం, ఇవన్నీ ఎలాంటి సమస్యలు ఉన్నా కూడా మనం అధిగమించవచ్చు. ప్రతి ఒక్కరు కష్టపడుతున్నారు, కానీ కష్టపడిన దానికి ప్రతిఫలం కొంతమందికే దక్కుతుంది, కొంతమందికి దక్కట్లేదు. కొంతమంది ఎంత కష్టపడినా అప్పు లేకుండా ఉంటారు, కానీ ఏం సంపాదించరు. కొంతమంది అప్పులు చేస్తారు, విపరీతమైనటువంటి రుణ బాధలలోకి వెళ్ళిపోతారు. ఇట్లా రకరకాలుగా మనం చవి చూస్తూనే ఉంటాం. చాలా మనం ఎదుటి వాళ్ళను కొన్ని కొంత జీవితాల లోపల ఇలాంటి సమస్యలు కూడా చూస్తూ ఉంటాం. ఒక ముందస్తే, ఒక పద్ధతి, ఒక ప్రణాళిక ప్రకారం మనం సెట్ చేసి పెట్టుకుంటే మనకే సమస్య ఉండదండి. ఇటు చదువులో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, వివాహ విషయంలో కానీ, ఉద్యోగ విషయంలో కానీ, ఎక్కడే కానీ ఎలాంటి సమస్యలు కూడా ఉండకుండా మనంతటా మనం చేసుకోవచ్చు. అందుకు మనకు సహకరించేది ఆస్ట్రాలజీ మరియు న్యూమరాలజీ. నేను చూస్తున్నటువంటి పద్ధతులు కూడా అన్ని విధాలుగా చూస్తారు. నేమాలజీ, గ్రాఫాలజీ, సిగ్నేచరాలజీ, ప్రోనాలజీ, ఇండియన్ వెస్ట్రన్ న్యూమరాలజీ, ఇండియన్ వెస్ట్రన్ ఆస్ట్రాలజీ, ప్రశ్నాశాస్త్రం, హస్తరేఖలు, గవ్వలు, తలపత్ర గ్రంథాలు,
ఇలా అన్ని విధాలుగా నేను పరిశీలన చేస్తాను. కాబట్టి సమస్యలు ఎలాంటి సమస్యలైనా పరిష్కారం తప్పకుండా మనకు ఈ శాస్త్రాలలో దొరుకుతుంది. కాబట్టి ఒకసారి వీలైతే మీరు మమ్మల్ని పర్సనల్గా కలవాలనుకుంటే మరి ఆఫీస్ నంబర్లకు కాల్ చేయండి, అదేవిధంగా ఫోన్ లైన్లో కలవాలన్నా కూడా వాళ్ళని సంప్రదించండి. మరి ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరు సద్వినియోగం చేసుకోవడం కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. సర్వే జనాల సుఖినో భవంతు.